ఇక్కడ సేఫ్గా ఉంటుందనుకుంటున్నావా? ఎవరైనా ఇక్కడికి రావచ్చు కదా. ఎవరు అయినా ఇక్కడికి రావచ్చు, కానీ ఇక్కడి నుంచి ఎవరూ ప్రాణాలతో బయటపడరు. ఆంటో, దిస్ ఇస్ కాలియా, హీస్ ద బాస్. వెల్కమ్ టు మై హోమ్. ఇట్స్ ఆల్ డన్. మనం త్వరగా ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. 48 hours. 48 hours? 2 days? No. We can't afford 2 days. Hey, chill man, relax. నాకు ఇక్కడ కొంచెం పేపర్ వర్క్స్ అన్ని ఉన్నాయి. మీరు సేఫే. ఇక్కడికి చెప్పి రావడానికి వాళ్ళు పోలీసులు ఏం కారు మిత్రమా. వీళ్ళని చంపడానికి వచ్చేది వేరే గ్యాంగ్ వాళ్ళని నువ్వు తెలుసుకో. అంతా నాకు తెలుసు. నువ్వు ఏమీ భయపడకు, వీళ్ళని మనం రక్షించాలి అంతే. చూసుకుందాం పద. వాడు గోవాలో ఉన్నాడు, మార్జింగ్ బీచ్లో. వాడు రష్యన్ మాఫియా ప్రొటెక్షన్లో ఉన్నాడు. కానీ ఒక్క విషయం, ఎక్కువ రోజులు వాడు అక్కడ ఉండడు. అక్కడికి వెళ్ళి వాడిని చంపడం అంత ఈజీ కాదు. కానీ వాడు దేశం విడిచి వెళ్ళాడంటే ఆ తర్వాత టోనీ, సౌరవ్, మంజునాథ్ వీళ్ళు ముగ్గురు ఎప్పుడు మీతోనే ఉంటారు. ఒక అటాక్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు వెల్ ట్రైన్డ్ పర్సన్స్. నువ్వు కూడా మాతో వస్తున్నావు. అతను మీ చెయ్యి చూసి మీ భవిష్యత్తు చెప్పగలడు. నీకు జరగబోయేది తెలుసుకోవాలనుందా? నా భవిష్యత్తు నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? అలాగైతే వాళ్ళ చావు మన చేతుల్లోనే. రండి.